ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అడవుల్లో మరోసారి తుపాకులు గర్జించాయి. పచ్చటి అడవి మరోసారి ఎరుపెక్కింది. గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. పక్కా వ్యూహం ప్రకారం మావోయిస్టులను టార్గెట్ చేసిన భద్రతా దళాలు చావుదెబ్బ కొట్టాయి. మృతుల్లో ఇద్దరు అగ్రణి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని థాడ్గావ్ ప్రాంతంలోని భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పెరిమేళ్ల దళం సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న బలగాలు శనివారం నుంచే కూవింగ్ ప్రారంభించాయి. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు అడవిని జల్లెడపట్టాయి. కస్నసూర్ గ్రామ శివార్లో మావోయిస్టులను జవాన్లు చుట్టుముట్టారు. మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురుదాడి చేశారు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోల్లోనూ గత 4 ఏళ్లలో ఇదే పెద్ద ఆపరేషన్ గా చెప్తున్నారు. మృతుల్లో కొందరిని ఇంకా గుర్తించాల్సి ఉంది. చనిపోయిన వారిలో డివిజనల్ కమిటీ మెంబర్ శ్రీనివాస్ ఉన్నాడు. ఇతనిపై 80కి పైగా కేసులున్నాయి. మహారాష్ట్రలో 25 లక్షలు, ఛత్తీస్గఢ్లో 25 లక్షలు, తెలంగాణలో 20 లక్షల రివార్డు ఉంది. శ్రీనివాస స్వస్థలం జయశంకర్ జిల్లా చిట్యాల మండలం చల్లగర్గ. ఎన్కౌంటర్లో పెరిమిళ్ల దళం కమాండర్ సాయినాథ్ కూడా ఉన్నాడు. సాయినాథ్ ఇటీవలే డివిజనల్ కమిటీ మెంబర్గా ప్రమోట్ అయ్యాడు. ఇతనిపైన 25 లక్షల రివార్డు ఉంది. ఒకే ఎన్కౌంటర్లో ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు చనిపోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. మావోయిస్టుల మృతదేహాల తరలింపులో కొంతసేపు గందరగోళం నెలకొంది. వర్షం కారణంగా అదనపు బలగాలు ఎన్కౌంటర్ స్పాట్కి చేరుకోవటానికి సమయం పట్టింది. అర్ధరాత్రికి మృతదేహాల్ని హైరి ఆసుపత్రికి తరలించారు. గత నెలలో ఛత్తీస్గఢ్లోనే జరిగిన ఎన్కౌంటర్లో ఓ మహిళా కమాండర్ సహా 10 మంది మావోయిస్టులు చనిపోయారు. గత ఏడాది డిసెంబర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎదుర్కాల్పుల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. 2014లో బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 మహిళలు సహా మొత్తం 10 మంది మృతి చెందారు. తాజా దాడి 4 ఏళ్లలో అతిపెద్ద ఎన్కౌంటర్గా పోలీసులు చెబుతున్నారు.